D7 ప్రేక్షకులకు స్వాగతం. నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి మీద దాడి సభ్య సమాజంలో తల దించుకునే విధంగా చేసిన ప్రతిపక్ష నాయకులు, ఆ వీడియో చూసిన వాటినే, ఆ వాయిస్ ఆ దెబ్బ చూసిన వాటినే నిజంగా చాలా బాధ అనిపించింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి బస్సు యాత్రను ఓర్వలేక ఆ మహాసముద్రం జనం మొత్తం జనం వెంట పరిగెత్తుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, పేదవాళ్ళు ముఖ్యంగా బడు బలిగిన వర్గాలందరూ, రైతులందరూ కూడా, మహిళలందరూ కూడా మేము జగన్కి అండగా ఉంటాము, బస్సు యాత్రకు మద్దతు ఇస్తామని చెప్పేసి అన్ని విధాలుగా సిద్ధం ప్రోగ్రాం కానీ, మేమంతా సిద్ధం ప్రోగ్రాం కానీ, లక్షలాది మంది జనాలు వస్తుంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు రౌడీ మొక్కలు అది జీర్ణించుకోలేక ఇతను ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా దాడి చేయాలని చెప్పేసి ఒక కుట్ర బండి కక్షపూరితంగా నిన్న రైతుల దాడి నిజంగా బాధాకరం అనిపించింది. అదేవిధంగా 2019 కూడా కావాలని కత్తితో దాడి చేసి మన నాయకుడిని ఈ రాష్ట్రం మొత్తం ప్రేమతో ఆప్యాయంతో చూసుకునే ఒక దైవంలా పూజించుకునే మన జగన్మోహన్ మీద 2019 దాడి చేసి గాయపరిచి ఆ రోజు జగన్ రక్తం కళ్ళ చూసాం. ఆ రోజు చూసిన దెబ్బకి రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ ఇప్పుడు ప్రతిపక్షాలు పతనం చేసే విధంగా ఉన్నాయి. ఈరోజు మళ్ళా ఎలక్షన్స్ ముందు కావాలని రైతు దాడి చేశారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పత్రాన్ని మీరు కోరి తెచ్చుకున్నారు. ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత జగన్ మీద గాలి, జగన్ మీద సునామీ, ప్రజలందరూ అడ్డగా ఉన్నారు కాబట్టి ఈసారి ప్రతిపక్షాలు పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలందరూ కృషి చేస్తారని చెప్పి సభకు తెలియజేస్తున్నా. ఇదే విధంగా మేము చేస్తుంటే మీరు ఓదార్పు యాత్ర చేసిన, మీరు పాదయాత్ర చేసినప్పుడు, అదేవిధంగా మీరు రా కదిరి రా ప్రోగ్రాం చేసినప్పుడు మేము దాడి చేస్తుంటే ఏ విధంగా మీరు బాధపడేవాళ్ళో, అంతకనే ఈ విధంగా ఈ రాష్ట్రంలో మంచి నాయకుడిని, ఒక కల్మషం లేని నాయకుడిని, ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడిని ఈ విధంగా దాడి చేయడం నిజంగా బాధాకరంగా ఉంది. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక కక్ష పూర్తిగా మాట్లాడితే ప్యాలెస్ నుంచి బయటికి రాండి అని చెప్పేసి రకరకాలుగా కామెంట్లు చేశారంటే వాళ్ళ ఉద్దేశం చెడు ఉద్దేశం ఉంది, జగన్మోహన్ గారిని భౌతికంగా దూరం చేయాలని చెప్పేసి దాడులు చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా సభ్య సమాజంలో తలదించుకునే విధంగా ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మనం చూస్తుంటే బ్యారేజ్ మీద, కృష్ణా బ్యారేజ్ మీద చూస్తుంటే లక్షలాది మంది వచ్ేసి బ్యారేజ్ మొత్తం జనాలతో వచ్చేసరికి జనాల మొత్తం జగన్మోహన్ గారికి మద్దతుగా ఉంది కాబట్టి ఓర్వలేక విజయవాడ ప్రాంతంలో ఈ విధంగా జరిగిందంటే మీరు అంతా గమనించండి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్, ఎంతమంది మీద ఎక్కువ కేసులు ఉంటే అంతమందికి ఎక్కువ గిఫ్ట్లు ఇస్తారని చెప్తున్నాడు, అంత రాజకీయ పదవులు ఇస్తారని చెప్తున్నాడు. మీరు అందరూ గమనించండి, కక్షపూరిత వాతావరణాన్ని రెచ్చగొడుతుంది చంద్రబాబు నాయుడు గారు, అటు లోకేష్, అదేవిధంగా వాళ్ళ మిత్రమండలి ఇంకెవరు లేదు కాబట్టి మీరు అందరూ గమనించి రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. ఒక మంచి చేసే నాయకుడిని దాడి చేస్తుంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ సహాయం చేసే ముఖ్యమంత్రి అవసరం. పేదవాళ్ళ కోసం బస్సు యాత్ర చేస్తుంటే బస్సు యాత్ర ఓర్వలేక మన కుర్చేడు ప్రాంతంలో కూడా, దర్శి ప్రాంతంలో బస్సు యాత్ర చూశాడు. రాత్రిపూట కూడా సుమారు 9:30 టైం కూడా బస్సు యాత్రలో ఉండి ఎన్నిసార్లు ఎలక్ట్రికల్ వైర్లు వచ్చినా కూర్చొని లేచి మా పేదవాళ్ళంతా నాకు అండగా ఉన్నారు, మేము వాళ్ళని చూడాలి, కలవాలని చెప్పేసి ఆ డోర్ దగ్గరికి వచ్చేసి మహిళలందరూ కలవటం, ఎక్కడ చిన్న పేషెంట్ వచ్చినా కూడా ఆ పేషెంట్ని పలకరించి వాళ్ళని ఆప్యాయతగా చూసుకొని మీకు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మీ అందరూ సహాయం చేస్తా అని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్లలు కానీ, ఆడపడుచులకు కానీ, రైతులకు కానీ ధైర్యం చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో నేనున్నాను, పేదవాళ్ళకి అండగా ఉన్నానని చెప్పేసి రైతులకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ముఖ్యంగా మహిళలకి నేను ఉన్నానని చెప్పి అండగా ఉన్నానని చెప్పేసి హామీ ఇచ్చుకుంటా పోతుంటే చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలతో అమానుషంగా అక్రమంగా కావాలని దాడి చేస్తున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ రౌడీ ముగ్గులంతా ఆపండి, వచ్చేది మా ప్రభుత్వమే, మేము ఒకసారి మేమందరూ రాష్ట్ర ప్రజలంతా మేము రాళ్ళతో దాడి చేస్తే మీరు ఎక్కడ కూర్చుంటారో గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ప్రజలందరూ గౌరవించి ఇదే రాయితో తిరగబట్టి ఓట్ల రూపంలో చంద్రబాబు నాయుడు మీద దాడి చేసి మీరందరూ రాష్ట్ర ప్రజలు మొత్తం జగన్కి బాసరగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి నాయకుడు ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు అరుదుగా ఉంటాడు. ఇటువంటి నాయకుడిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం మొత్తం బాగుంటే జగన్ అన్న ఉంటే రాష్ట్రం మొత్తం బాగుంటుంది. ఈ సమాజంలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి సంబోధించే నాయకుడు ఎవరు దొరకలేదు. పేదవాళ్ళందరికీ కష్టపడి అన్ని పథకాలని నేరుగా వాళ్ళ అకౌంట్లో చేసిన మహానాయకుడు
జగన్మోహన్ అని చెప్పి సభామండలి చేసిన ఇటువంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన బాధ్యత, మన గౌరవం ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం రాష్ట్రం మొత్తం ప్రతిపించారు కదప్ప, ఇంకెవరు అది జనం మొత్తం జనం జగన్తో పాటు పరిగెత్తున్నారు కాబట్టి ఓర్వలేక ఇదందరి కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష నాయకులు. దయచేసి ఇటువంటి పనులు మానుకోండి. ఎన్ని దాడులు చేసినా మా నాయకుడు అదే స్టేజ్ మీద అందరికీ నమస్కారాలు చెప్పి ఒక పల్లెంతో మాట్లాడకుండా ధైర్యంగా ఒక ప్రోగ్రామ్ బస్ యాత్ర కొనసాగిస్తా అంటే పేద ప్రజల మీద అతను అకుంట దీక్ష. పేద ప్రజల కోసం నేను న్యాయం చేయాలి, నా బస్సు యాత్ర నేను సపోర్ట్ చేసి అందరికి సమస్యలు తెలుసుకోవడం కోసం పోరాటం చేస్తానని చెప్పేసి ఇంకా ప్రజలకు అండగా ఉన్నాడు ఇటువంటి నాయకుడు మనకు అవసరం. దయచేసి ఇటువంటి దాడులు మానుకోండి, చిల్లర వ్యవహారాలు మానుకోండి. వచ్చేది ప్రభుత్వం మాదే, జగన్ ముఖ్యమంత్రి అవుతాడు, రాష్ట్ర ప్రజలందరికీ అండగా ఉంటాడు. ఇంకా ప్రతిపక్షాల పని పూర్తిగా అయిపోయింది. వాళ్ళు ఏదో విధంగా దాడి చేయాలి, జగన్మోహన్ గారిని ఎదిరించే ధైర్యం మాకు లేదు, మాకు సత్తా లేదని చెప్పేసి ఈ విధంగా అల్లరిమూకలు పనులు చేస్తున్నారు. మీరు ఎన్ని చేసినా, ఎన్ని కుయుక్తులు చెప్పి పడినా, ఎన్ని దాడులు చేసినా మేము ఉంగేదే లేదు, లొంగేదే లేదు. మేము అందరం వచ్చి పేద ప్రజల కోసం అండగా ఉంటాము. వచ్చేది ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం 175 సీట్లు కైవసం చేసుకోవడం కంపల్సరీ. ఈ రాష్ట్రం మొత్తం అక్కడి నుంచి పులివెందుల నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు పూర్తిగా బస్సు యాత్ర సక్సెస్ చేసుకోవడం కోసం ప్రతి కార్యకర్తలు ముఖ్యంగా మహిళలందరూ కూడా మేమందరం జగన్మోహన్కి అండగా ఉంటున్నాము. పార్టీలకు అతీతంగా జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి ఇస్తున్నాడు, కులాలకి పార్టీలకు అతీతంగా చేస్తున్నాడు కాబట్టి ఇటువంటి నాయకుని గెలిపించుకోవాలని చెప్పేసి, ఇటువంటి నాయకుడు అండగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజలు మొత్తం అండగా ఉన్నారు కాబట్టి దయచేసి ఇటువంటి కక్షబద్ధమైన వాతావరణం మానుకొని వీలుంటే సద్విమర్శలు చేసుకోండి కానీ దయచేసి దాడులు మానుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం వైఎస్ఆర్సీపీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు జగన్ అండగా. మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.